రాయలసీమ అది ఫ్యాక్షన్ కక్షలకు మారు పేరుగా మారింది. ఇక్కడ చంపుకోడాలు కొట్టుకోవాడలు రాజ్యమేలుతుంటాయి. ఆ గ్రామంలో కప్పట్రాళ్ల రాజారెడ్డి హత్యతో ఆ గ్రామం మరోసారి వార్తల్లోకి వచ్చింది. అది 4 దశాబ్దాలుగా కక్షలు కార్పణ్యాలు హత్యలు ప్రతీకార హత్యలతో గ్రామం అట్టుడికి పోతోంది. ప్రత్యర్థుల తలలు తెగిపడుతున్నాయి. తమ వారంతా జైళ్లలో మగ్గుతుంటే ఇళ్ల వద్ద ఆడవాళ్ళు కుటుంబాన్ని పోషించుకోలేక ఆత్మకాలికతో అలమటిస్తున్నారు. ఇక్కడ జరిగే మారణ హోమాలు వీధి వీధిన దెయ్యమై తిరుగుతుందా అనిపిస్తుంది. ఈ కథ మహాభారత కథకు మించిన కథ. ఈ రాయలసీమ పౌరుషం. హలో, అన్నా టెండర్ మనకు రాలేదన్నా, రాజారెడ్డి పోయిందన్నా. రే సత్తే, ఏట కత్తికి పని పడిందిరా? అర్థమైంది.
అన్నా ఏ చేశావు, వదిలేసేదే ఎట్టా? పని అయిపోయిందా? వాడి సేవం, వాడి కర్మలు చేయడానికి వాళ్ళ కుటుంబానికి కూడా దొరకకూడదు. కుక్క చచ్చిపోయిందని ఈడ్చి మారేట్రా? సరే అన్నా. హఠాత్తుగా కనబడకుండా పోయిన రాజారెడ్డి, భయాందోళనలో ఉన్న ప్రజలు, కుటుంబ సభ్యులు. రే, ఆ రాజారెడ్డి అన్న చనిపోయి చాలా ఘోరం అయిపోయిందిరా. ఇప్పుడు ఆ టెండర్ రామినీడికి వెళ్తుంది. అతను పనులు చేయడు, ఏమీ చేయడు. అంతా మనం కర్మరా. అవునరా, ఇదంతా మన ఊరు వాళ్ళు చేసుకున్న కర్మ. ఇప్పుడు మనల్ని కాపాడడానికి ఏ దేవుడు వస్తాడో ఏంటో. ఇతను పేరు ప్రతాప్. కనపడకుండా పోయిన రాజారెడ్డి రక్తం పంచుకు పుట్టిన సొంత తమ్ముడు. ప్రతాప్ అన్నేంట్రా? బెంగళూరులో ఉండాల్సిన అతను ఇక్కడున్నాడు. వాళ్ళన్న కనబడటం లేదు కదరా. ఏంటన్నా ఇంత హఠాత్తుగా ఇక్కడ? మా అన్న కనబడడం లేదు, దానికి కారణం ఆ టెండర్ రావడమే అని కూడా నాకు తెలుసు, అందుకే వచ్చా. అవునన్నా, ఆ టెండర్ ఆ రామ్నీడికి వెళ్తే మన ఊరికి నామరూపం లేకుండా చేస్తాడు. అవునన్నా, ఆ టెండర్ ఎలాగైనా నీకే వచ్చేటట్టు చూడన్నా. మా అన్న కనబడకపోవడానికి కారణం ఆ రామ్నీడే. మన ఊరికి పట్టిన దరిద్రం వాడు, అది వాడే లేకుంటే మన ఊరు సేఫ్ కదా. ప్రతాప్, ఇప్పుడు ఆ టెండర్ రామినేడికి వెళ్ళిపోయింది కదా, ఇప్పుడు ఎలా? ఈ టెండర్ కథ పక్కన పెట్టు. నువ్వు ఎందుకు రా, రెండు రోజుల నుంచి డల్గా ఉన్నావు. ఏం లేదు, వాడు ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు ప్రతాప్. అమ్మాయి వదిలేసిందే, అందుకే ఇప్పుడు ఇలా ఉన్నాడు. నాకు తెలియకుండా ఎవరు రా అమ్మాయి? 4 నెలల క్రితం ఆ అమ్మాయి నాకు పరిచయం అయింది. ఆ తర్వాత ఆ అమ్మాయి ప్రేమ నాకు కుదరదు అని చెప్పి బాధపడింది. కానీ అంతలోపే నాకు తెలియకుండానే నా మాటల్లో చెప్పలేనంత ఇష్టం కలిగింది. ఏమైందో తెలియదు, కొన్ని రోజులు నాతో మాట్లాడడం మానేసింది. నేను తన మీద ఇష్టపడడం సరే, నా బ్రతికేదో తెలిసి కూడా నేను ఇష్టపడడం అది నా తప్పే. ప్రేమ కాస్తలతో అంతస్తుతో సంబంధం ఏముందిరా? ప్రేమ ఎప్పుడు ఎలా పుడుతుందో ఎవరికి తెలుసురా? అది వాళ్ళ అమ్మ నాన్నతో నేను మాట్లాడతాను, పదా వెళ్దాం. టెండర్ మనకే వచ్చింది, మంది సిద్ధం చెయ్యి అన్నా. ప్రతాప్ వాళ్ళు నిన్ను చంపడానికి ప్లాన్ చేస్తున్నారన్నా, అది నేను చూశానన్నా. ఏత కత్తితో నాకు పడిందిరా? అర్థమైంది. నందిత మేదిని విశ్వ వినోదిని.